ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రస్తుతం హైడ్రా అంటేనే సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీస్ కి కూడా ఒక దడ పుట్టిస్తున్న అంశం. రైట్, రంగనాథ్ గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు, బట్ చాలా మంచి పని చేస్తున్నారు అంటూ కొంతమంది ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కన్ను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన పడింది. లోటస్ పాండ్లో ఉన్న ఆయన ఇంటిని కూల్చేయబోతున్నారు అంటూ కొంతమంది అంటుంటే, కూల్చేశారు అంటూ కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగింది? లేదు, యాక్చువల్గా ఇవన్నీ గురించి మాట్లాడుకుంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళ అనుమానాలు మాట్లాడుకుందాం, తర్వాత కూల్చారో లేదో మనం కూడా డిక్లేర్ చేద్దాం. నెంబర్ వన్, హైడ్రా ఏం చేస్తుంది? చెరువుల పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలని, చెరువుల మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలని, చెరువుని కుదించి కుదించి చేసినటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నాము, ఎందుకంటే చెరువుల సంరక్షణే మా ధ్యేయము అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది. అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా దీనికి ప్రశంసల జల్లు, అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే తేలికపాట వాన కురిస్తేనే హైదరాబాద్ లో పడవలేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, అలాగే బెంగళూరులో మనం చూసాము, చెన్నైలో చూసాము, మహామహా ఊర్లలో చూసాం, పెద్ద పెద్ద సిటీలలో కూడా చూసాం. సో అట్లా అని చెప్పేసి ఈవెన్ మొన్న దుబాయ్లో కూడా అన్ని నీళ్ళు నిలిచి అంటే పోవడానికి ఏం లేవు, సంథింగ్ లైక్ దట్. అట్లా ఎప్పుడు కుండపోత వర్షం కురిచినా మనకంటూ ఒక వేరే సోర్స్ అనేది లేదు. ఆ కింద డ్రైనేజ్ అవి ఉన్నాయి లే, మ్యాన్ హోల్ వ్యవస్థ కానీ అది ఎప్పటిది, ఎప్పుడుదో హైదరాబాద్ పుట్టినప్పటిది ఇంకా అదే వాడుతున్నారు. ఇప్పుడు నీటి వినియోగం పెరిగింది, ల్యాండ్ వినియోగం పెరిగింది, వాటర్ వినియోగం పెరిగింది, అయినప్పటికీ ఇంకా మనం అదే వాడుతున్నాం. సో అట్లా ఉన్నప్పుడు పరిస్థితి దీన్ని చక్కదిద్దాలని రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నాడు, బాగుంది అంతవరకు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళిల్లు కూల్చారట, వీళ్ళిల్లు కూల్చారంట అనగానే కొత్త కొత్త రూమర్స్, ఎవరైతే నాకు ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు కూల్చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నారు. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కూల్చమన్నారు తెలుసా? ఎందుకు? అది ట్రిపుల్ జీరో పరిధిలో ఉంది. ప్రజెంట్ మా క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా మా పరిధి ఇంతే, మా హైడ్రా ఆ పరిధిలోకి రాదు. ఆ పరిధిలోకి వచ్చినప్పుడు మేము చూసుకుంటాం, లేదా ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినప్పుడు అయినా సరే మేము చూసుకుంటాం. ప్రజెంట్ అయింది మా పరిధిలోకి రాదు, అందుకని మేము దాని యాక్షన్ తీసుకోవట్లేదు, మేము దాన్ని కూల్చట్లేదు అని చెప్పారు. మంచి విషయమే కదా అంటే అనుకుంటారు అందరూ, కావాలనే కూల్చేస్తున్నారని. అట్లా ఏం లేదు, వాళ్ళకంటూ ఒక బౌండరీస్ ఉన్నాయి, ఆ బౌండరీస్లో కొన్ని టెరిటరీస్ ఇచ్చారు. ఆ టెరిటరీలలో చెరువులను ఎలా ఇంతకుముందు 40 ఏళ్ల క్రితం ఎలాగైతే ఉండో ఇప్పుడు కూడా అలాగే ఉండాలనే ప్రతిపాదనతో మిగతా అన్ని కూల్చేస్తున్నారు. ఇప్పుడు పాపం రామంతపూర్ చెరువు, ఆ ఉప్పల నుంచి రామంతపూర్ నుంచి మన దూరదర్శన్ ఉంది కదా, వెళ్తుంటే అక్కడ ఒక చెరువు ఉండేది, అది చాలా పెద్ద చెరువు అంటే అప్పట్లో మనకు తెలియదు. ఇప్పుడు అది ఏదో ఒక ట్రయాంగిల్ షేప్లో చిన్న పాండ్ లాగా ఉంటుంది, దాని చుట్టుపక్కల నిర్మాణాలు. మళ్ళీ సఫిల్ కూడా చెరువు, అక్కడ నిర్మాణాలు, సరూర్ నగర్ చెరువు అక్కడ చుట్టుపక్కల నిర్మాణాలు, ఇవన్నిటిని కూడా కుదించుకుంటూ కుదించుకుంటూ అంటే అక్రమ నిర్మాణాలన్నీ తీసేసుకుంటూ వస్తున్నారు. ఇంకా బోల్డ్లు ఉన్నాయి లే మధ్య మధ్యలో, వాటిని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఏమనుకున్నారంటే, మరి లోటస్ పాండ్ కూడా చెరువే కదా, మరి అక్కడ జగన్ ఇల్లు ఉంది కదా, పైగా జగన్కి చంద్రబాబు నాయుడు గారికి అసలు పడదు. ఇంకో క్యాలిక్యులేషన్, చంద్రబాబు నాయుడు గారు అంటే రేవంత్ రెడ్డికి చాలా ఇష్టం, రేవంత్ రెడ్డికి కూడా జగన్ అంటే నచ్చదు, అందుకని లోటస్ పాండ్ కూలుస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఫస్ట్ వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, లోటస్ పాండ్ అనేది అది ఎక్కడో సృష్టికి ధర్మంగా వచ్చినటువంటి చెరువు కాదు, వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి పాండ్ అది, అంతే. అది క్రియేట్ చే అది ఇప్పుడు నిజంగా అది వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేశారు, కానీ ఇప్పుడు అది లోటస్ పాండ్లో చేపలు కూడా పడతారు చాలామంది, ఇంక ఇంత పెద్ద పెద్ద చేపలు వస్తాయి దాంట్లో, అది లోటస్ పాండ్ సరే అందుకే కూల్చట్లేదు అని. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంకో వంక, ఎందుకు కూలుస్తారులే, షర్మిల రేవంత్ రెడ్డి ఒకటి పార్టీ కదా అందుకే కూల్చట్లేదు అని. అంటే కూల్చినా బాధే, కూల్చకపోయినా బాధే, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లోటస్ పాండ్ ఈ దీని పరిధిలోకి రాదు, అదొక పాండ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు వ్యక్తిగతంగా. అండ్ ఇంకొకటి కూడా దీని ద్వారా మనం క్లారిటీ ఇవ్వాలి,
తుమ్మిడికుంట చెరువు కూల్చారు కదా, మరి నోవోటెల్ హైటెక్స్ పరిస్థితి ఏంటి, అక్కడ కూడా చిన్న చిన్న చెరువు దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చేశారో నాగార్జున గారి గురించి, అంటే ఆ ఎన్కన్వెన్షన్ కి సంబంధించి ఎప్పటి నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏదో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇది చేశారని ఒకటి అన్నారు. ఇంకొకటి నాగార్జున గారు కూడా అన్నారు, అది చెరువును ఆక్రమించి నేను అంగుళం కూడా ఆక్రమించలేదు, ఒకవేళ అలా అని కనుక తేలితే నేనే కూల్చేస్తాను అంటూ. సో ఇక్కడ ఒక రెండు మాటలు వినేసరికి ప్రజలకు అర్థం కాని పరిస్థితి కొంతమందికి. అదే ఇప్పుడు ఈ పాండ్ లోటస్ పాండ్ గురించి వచ్చింది కాబట్టి ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి. నోవోటెల్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పాండ్స్ అండ్ అలాగే తాజ్ కృష్ణ ముందు కూడా ఒక పాండ్ ఉంటుంది, తాజ్ బంజారా, సారీ తాజ్ కృష్ణ ఇటు ఉంటుంది, తాజ్ బంజారా అటు ఉంటుంది, తాజ్ బంజారా ముందు కూడా ఒక పాండ్ ఉంటుంది. అవి వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి పాండ్స్, ఫైవ్ స్టార్ హోటల్ కట్టారు కాబట్టి ఆ మాత్రం ఉండాలని వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి పాండ్. అలాగే గోల్ఫ్ క్లబ్, గోల్కొండ దాటాకి వచ్చే గోల్ఫ్ క్లబ్లో కూడా ఒక పాండ్ ఉంటుంది, అందులో చేపలు రొయ్యలు ఉంటే బయటకు వచ్చి అమ్ముతూ ఉంటారు. ఇవి హైడ్రా పరిధిలోకి రావు, వీటిని ఎందుకు కూల్చట్లేదని ఎవరు పెదవి విరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆ లగ్జరీ కోసం వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి పాండ్స్, ఎప్పుడు అలా క్రియేట్ చేసి ఇప్పుడు అవి అలాగే ఉండిపోయాయి. వర్షం పడ్డప్పుడల్లా వర్షం ఉన్నా లేకుండా నీళ్ళు అలా ఉంటున్నాయి, ఎప్పటికీ అలా ఉన్నాయి. అవి తయారు చేశారు ఈ పాండ్స్ సేమ్, అలాగే లోటస్ పాండ్ కూడా అదే పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు దాన్ని కూలిస్తే మాత్రం జగన్ మీద కోపంతో కూల్చాడని కానీ, కూల్చకపోతే షర్మిల మీద ప్రేమతో కూల్చలేదని కానీ అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ వస్తే ఏం చెప్తారు మీరు, కావాలనే చేశారా? ఎన్కన్వెన్షన్ చెరువులోనే ఉంది మా తుమ్మిడికుంట చెరువులో, అంగుళం కూడా నేను ఆక్రమించలేదు అంటున్నారు అని ఈయన అంటే సి వన్ సెకండ్, నేను అదే చెప్తున్నా, 40 ఏళ్ల క్రితం చెరువు ఉంది ఇప్పుడు లేదంటున్నారు కదా. నేను నీకు నా ఇల్లు అమ్మా, నువ్వు ఇంకొకటికి అమ్మావు, వాడు ఇంకొకటికి అమ్మితే ఇప్పుడు హైడ్రా వచ్చి వీడిని కూల్చేసింది. వాడు ఎవరి దగ్గర అయితే కొన్నాడో అది ప్రైవేట్ ల్యాండే, అంటే తను నమ్మిన ల్యాండ్, అంటే ప్రైవేట్ ల్యాండ్ అనే ఆయన దగ్గర ఉన్నాయి ఆధారాలు. నువ్వు కొన్నది వాస్తవం కానీ నువ్వు ఆక్రమించాల, వీడు ఆక్రమించాడు, నేను ఆక్రమించా, నేను ఆక్రమించిన తర్వాత నేనేదో ప్రభుత్వంతో చేతులు కలిపో ఇంకేవో చేసుకొని నీకు అమ్మేశా. నీకు నేను క్లీన్ చిట్ ఇచ్చా, నీ దగ్గర క్లీన్ చిట్ ఉంది, నువ్వు క్లీన్ చిట్ని ఇంకొకరికి ఇంకా క్లీన్గా అమ్మావు. అతను పర్ఫెక్ట్, ఇది ఇంకా అసలు దీన్ని చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ అతని దగ్గర కొన్న నాగార్జున ఎవరైతే ఉన్నారో ఇంకా అతను కూడా చూసుకోవాల్సిన అవసరం, అంటే తను కొన్నది మాత్రం ప్రైవేట్ ల్యాండ్, నాగార్జున కొన్నది ప్రైవేట్ ల్యాండే, కానీ ఆ ప్రైవేట్ ల్యాండ్ని అమ్మినోడు కబ్జా చేశాడు, ఇది క్లారిటీ యాక్చువల్గా. కానీ హైడ్రా రూల్స్ ప్రకారం అయితే కూల్చాలి కాబట్టి కూల్చాలి. ఇప్పుడు యాక్చువల్గా సరే, ఇప్పుడు సెలబ్రిటీస్ ఇల్లు కూల్చేశారు, లేకపోతే ఏమంటారు కన్వెన్షన్స్ కూల్చేశారు, పక్కన పెట్టద్దాని లాస్ ప్రాఫిట్ గురించి మాట్లాడలేదు. బట్ సామాన్య ప్రజలు ఎప్పటి నుంచో 20 ఏళ్ల నుంచి అక్కడ చెరువు ఉందని పాపం వాళ్ళకి తెలియదు, రైట్? కొనుక్కున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, 25 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. కూల్చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆలోచించాలి కదా. సో దీని గురించి మాట్లాడుకుంటే సీరియస్లీ ఇప్పుడు కూడా హిమాయత్ సాగర్ దగ్గర, దీనివల్ల లాభ నష్టాలు కూడా చెప్తారు, రెండు ఉన్నాయి. హిమాయత్ సాగర్ దగ్గర, గండిపేట దగ్గర ఇప్పుడు మనమే ఒక ఇల్లు కొన్నాం, నేను ఇదే చెప్తున్నా, 5 ఏళ్ల క్రితం కొన్నాము ఒక ఇల్లు. మనకు అమ్మిన సుబ్బారావు అందులో 15 ఏళ్ల నుంచి ఉన్నాడు, ఇప్పుడు యుఎస్ వెళ్తూ మనకు అమ్మాడు. ఆ సుబ్బారావుకి అమ్మిన గంగారావు అందులో 10 ఏళ్ళు ఉన్నాడు, ఆ గంగారావుకి అమ్మిన సన్నాసి ఎవడైతే ఉన్నాడో వాడు కబ్జా చేశాడు. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. అలా ఇప్పుడు నేను ఉన్నాను, మన అంటే తరతరాలుగా ఉంటుంది అది, ఎవరో ఎప్పుడో అమ్మేది. నీ కూతురు పిల్ల అక్కడే చేసావు, నీ కొడుకుని అక్కడే చదివించావు, నువ్వు అక్కడే రిటైర్ అయ్యావు, అన్నీ అక్కడే అయ్యాయి. నీ స్థానికులు కూడా మీతో పాటు అక్కడ 20 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళే, మీతో పాటు అంటే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళని జరిగే ఫంక్షన్స్ మీకు తెలుసు. అంటే ఒక ఊరు ఊరు లాంటి ఒక కాలనీ 30 ఏళ్ల నుంచి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా ఒకరు వచ్చి ఇది మీరు అక్రమ నిర్మాణం అని కూల్చేశారు. సో వీళ్ళకి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వీళ్ళు కూడా బాధితులే. అర్థమైందా? యాక్చువల్గా ఇలాంటివి మనం రామ్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. అవునవునవును, ఇప్పుడు రామ్ నగర్ ది ఎప్పటో కనీసం నోటీసులు ఇవ్వలేదు అంటే వాళ్ళు చెబుతుంది మాకు నోటీసులు ఇవ్వలేదు, మాకు ఫస్ట్ ముందస్తుగా ఎటువంటి సమాచారం అందించలేదు, శుక్రవారం అంటే చాలు భయం వేస్తుంది, వస్తున్నాయి బుల్డోజర్లు, ఏ ఇల్లు కూల్చుతారో కూడా తెలియట్లేదు, పక్క ఇల్లు లాగా చూస్తారు మన ఇల్లు కూల్చేస్తున్నారు, అటువంటి పరిస్థితి. ఒక ఇంతగా చెప్పండి భయాందోళనకు గురి చేసే అంశమే, అప్పటికప్పుడే తట్టబొట్టబట్టిన ఎక్కడ పారిపోతారు వాళ్ళు, వెళ్ళలేరు పరిస్థితి. ఎందుకంటే ఈ 30 ఏళ్ళు ఇప్పుడు మనకి ప్రత్యామ్నాయం కావాలంటే టైం చాలా తక్కువ. ఇప్పుడు ఆ ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళు ఈఎంఐలు కట్టో లేకపోతే ఒక జీవితకాలం పట్టుద్ది, జీవితకాలం సంపాదించుకుందంతా రిటైర్ అయిపోయి అప్పుడు ఇల్లు కొంటాడు, జీవితకాలం సంపాదించుకొని ఎప్పుడో అమ్మాయి పెళ్లి చేసి ఒక ఇల్లు కొంటాడు, ఇంకా కడతానే ఉంటారు. కొంతమంది అయితే ఇంకా విచిత్రమైన పరిస్థితి, ఇంకా ఈఎంఐలు 2 ఏళ్ళకు ఉంటే ఇల్లు కూల్చేస్తారు వీళ్ళు వచ్చి. సో ఇవన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు బాధితులే కాదనలేము. కాకపోతే వీళ్ళము అంటే దీనివల్ల మనం చూసుకోవాల్సిన ఇదేంటంటే,
ఇంకా ఉన్నాయి కట్టడాలు కూల్చడాలు. లంగర్ హౌస్ బాపు గారి దగ్గర కూడా మూసినది ఆక్రమకు గురైంది. ఇంకా ఉన్నాయి, ఒకటిగా సన్ సిటీ, బండ్లగూడ, మంచిరేవుల, అయ్యి బాబు ఎక్కడ దాకా, ఇంకా చెప్పుకోవడం సంగారెడ్డి వరకు ఉన్నాయి. నాకు తెలుసు మళ్ళీ సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది కాదనిలేము, కానీ హైదరాబాద్ చూడాలి. ఆ పాత హైదరాబాద్ ఉన్నప్పుడే చెరువులు నిండుగా ఉండేవి, అవన్నీ కుదించి వీళ్ళు అవన్నీ కట్టేశారు. అందుకే ఇప్పుడు వర్షం వస్తే మొత్తం అందరు ఇట్లా తేలుతా తేలుతా వెళ్తున్నారు. సో ఆ పాత ఇప్పుడు సిటీ విస్తరించింది కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళకి ఇక్కడ అన్యాయం జరిగింది. బాధితులు నిజంగా బాధితులైతే కబ్జా చేసింది వీళ్ళు కాదు, కబ్జా చేసింది పలానోళ్ళు. ఆ పలానోళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళ ఇల్లు జప్తు చేసి వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళని శివారు ప్రాంతంలోనో ఇంకెక్కడైనా హైడ్రా పరిధిలోకి రాని అటువంటి ప్రాంతంలోనో వీళ్ళకి ఇల్లు ఇస్తే లాంగ్ ప్రాసెస్. అది కూడా కదా, ఇప్పుడు ఇక్కడ మనకు అలవాటైన ఏరియా అనుకోవచ్చు, మనం ఇక్కడ కట్టుకుంటాం. పైగా మనకి అవును, పిల్లల స్కూల్ ఇక్కడే ఉంటది, నా ఉద్యోగం ఇక్కడే ఉంటది, ట్యూషన్ ఇక్కడే ఉంటది. పెద్దవాళ్ళకి అలవాటైన ప్లేసెస్ లో నుంచి రాలేరు బయటికి, అసలు ఛాన్సే లేదు. మా మమ్మీ మా అమ్మమ్మలు ఉన్నారనుకో, నేను ఊరు వదిలి రాను అంటారు, ఎందుకంటే అది అలవాటు అయిపోయిన స్థలం. అది ఇంత చిన్న ఇంట్లో ఎందుకు ఉంటాం, మనం సిటీలో పెద్ద ఇల్లు కొంటున్నాను అని అవద్దు, నాకు ఇక్కడే ఉండాలని ఉంది, నేను ఇక్కడే ఉంటాను అంటారు, దాన్ని నేను చేయలేము. సో ఇప్పుడు వీళ్ళందరినీ బాధితులుగానే తీసుకోవాలి తప్ప వీళ్ళని మనం నేరస్తుల్లాగా పరిగణించో, ఇంకేదన్నా చేసో వీళ్ళని అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అది ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వీడు కాల్ చేయడానికి ఇంకో జీవితకాలం పట్టుద్ది, ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకోవడానికే జీవితకాలం పట్టింది. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు బుల్డోజర్లు వస్తున్నాయి, కూల్చేస్తాయి, వెళ్ళిపోతాయా, చెరువులు తవ్వుతాయా? గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు ఏమైనా తీసుకుంటుంది? ఇప్పుడు బుల్డోజర్లు వచ్చి కూల్చేసే నెక్స్ట్ అట్లాగే ఉంది మళ్ళీ, అంటే మళ్ళీ తవ్వి ఆ చెరువుని విస్తరించి ఇది చెరువు ల్యాండ్ అని దానికి ఒక ఫెన్సింగ్ వేసి పలానా చెరువు అని బోర్డు పెడితే అప్పుడు తర్వాత ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా? తీసుకుంటుందనే వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ ఈ సవరణ అయిన తర్వాత నెక్స్ట్ చెరువుల ఎక్స్టెన్షన్ అయ్యి నెక్స్ట్ దాని చుట్టూ వంతెనలో గింతెనలో ఏవో కట్టి అవేవో ఫెన్సింగ్ అవి కట్టేసి ఆ తర్వాత అక్కడ రోడ్ వేసి ఇక్కడ నుంచి ఇది పలానా చెరువు అని బోర్డు. ఇంకొక పెద్ద సమస్య కాదు, స్కూల్స్ ఉన్నాయంటున్నారు, కాలేజెస్ ఉన్నాయంటున్నారు, పిల్లలకి ఫీజులు కట్టేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ అడ్మిషన్ దొరికింది కాబట్టి కూల్ ఉన్నాం. ఇప్పుడు ఇంకొక అడ్మిషన్ కోసం ఇంకో కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఏమంటారో తెలియదు. మళ్ళీ ఇక్కడికే రావాలి అక్కడ నుంచి అంటే అదొక ఇబ్బంది, అదొక ఇబ్బంది అయితే సి, నువ్వు జస్ట్ హౌసెస్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు కమర్షియల్ గురించి వద్దాం, ఎగ్జాంపుల్ ఇన్కన్వెన్షనే తీసుకుందాం. 2 సంవత్సరాలకు ముందు నుంచే బుకింగ్లు చేసుకుంటారు పెళ్లిళ్ళ సీజన్ వస్తే ఎక్కడ దొరుకుద్దో దొరకదో అని. ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్లో మా కొడుకు పెళ్ళి, అమ్మో ఏప్రిల్లో ఇన్కన్వెన్షన్ ఉంటుందో లేదో ముందు బ్లాక్ చేద్దాం. ఎందుకు ఇన్కన్వెన్షన్ ముందు బ్లాక్ చేద్దామంటే పక్కనున్న హైటెక్స్ నోవోటెల్లో రేటు 10 రూపాయలు ఉంటే ఇన్కన్వెన్షన్ అదే ఏరియాలో జస్ట్ పక్కనే 10 రూపాయల్లో 5 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐసిసి కన్వెన్షన్ ఆ మొత్తం హాల్ 70 లక్షలు అది మొత్తం హెచ్ఐసిసి. నెక్స్ట్ హైటెక్స్ ఒక హాల్ 32,000 పర్ డే, సారీ లక్షలు, 32 లక్షలు పర్ డే. ఆ వెనకాల ఉన్న ఎంటీ గ్రౌండే 20 లక్షలు పర్ డే. ఎన్ కన్వెన్షన్ మాకు వాళ్ళు 15 చెప్పారు, మేము బేరం ఆడితే 13.5 లక్షలు విత్ ప్లస్ ట్యాక్సెస్ కలిపి పర్ డే ఇస్తామన్నారు. 3 రోజులు క్యాలిక్యులేట్ చేస్తే 46 లక్షల సమ్ చేంజ్ వచ్చింది మాకు యాక్చువల్ ఒక ఈవెంట్కి. సో 50 లక్షల్లో ఇది అయిపోతుంది. అదే హైటెక్స్కి వెళ్తే 50 లక్షలు ఒక రోజుకి అవుతుంది. అందుకని దీన్ని ముందు బ్లాక్ చేసుకుంటారు, ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి. యాక్చువల్గా ఇన్కన్వెన్షన్ కి అంత డిమాండ్ వచ్చింది కూడా రీజనబుల్ ప్రైసెస్, రీజనబుల్ ప్రైసెస్. మళ్ళీ దాన్ని పట్టుకొని శిల్పకళా వేదిక గవర్నమెంట్ది, ఆ హాల్ వచ్చేసి మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, 1.5-2 లక్షలకు వచ్చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్లో స్లాట్ దొరకదు ఇంకా మనకి, ముందే ఎప్పుడో సంవత్సరం ముందే బుక్ చేసుకోవాలి. ఆ పక్కన శిల్పారామంలోనూ రాక్ హైట్స్లో పెళ్లి చేసుకోవచ్చు, అది ఎక్స్పెన్సివే. సో వీళ్ళందరికీ అనుకూలంగా ఒక కన్వెన్షన్ హాల్ విత్ ఫుడ్, వాళ్ళు ప్లేట్ ఇంత అని ఛార్జ్ చేసేది మాత్రం ఇన్కన్వెన్షన్ ఒకటి అనుకూలంగా ఉంటుంది. సో దాంట్లో బుకింగ్స్ అయ్యాయి. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు అవి నీకు తిరిగి ఇచ్చేస్తా, సరేనండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, నువ్వు ఆల్రెడీ పెళ్ళి అనుకున్నావు, శుభలేఖలు వచ్చేయించుకున్నావు, ఊరంతా పంచుకున్నావు, డేట్ ఫిక్స్ చేసుకున్నావు, డెకరేటర్కి అడ్వాన్స్ ఇచ్చావు, క్యాటరింగ్కి అడ్వాన్స్ ఇచ్చావు, అని ఇప్పుడు ఏం చేస్తావు, పరిస్థితి ఏంటి అంటే కమర్షియల్ ఫంక్షన్ హాల్స్కి రోజుకు 2 పూటల డేట్లు ఇవి ఉంటాయి. హోటల్స్ ఉంటే ముందుగా రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు పరిస్థితి ఇలా ఉంటుంది. సొంత ఇల్లు వాళ్ళకేమో స్కూలు, ఆఫీసులు, పిల్లలు, ఈ ఖర్చులు ఉంటాయి. ఎటు చేసినా సామాన్యుడికి భారమే తప్ప పరిష్కారం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 5 ఏళ్ళలో అయ్యే పని అయితే కాదు కదా,
ఈ చెరువులన్నీ మళ్ళీ పూడ్చాలి, ఇంకేదో చేయాలి, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, దానికి ఫెన్సింగ్ వేయాలి, తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఇప్పుడు బాధలందరూ ధర్నా ధర్నా అంటారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచో నా ఇల్లు సడన్గా కూల్చేసావు, ఎక్కడ మాత్రం పోతాం, మాకంటూ ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు అలాగే అంటారు. ప్రజలు ఆ హౌస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పెట్ కూడా మనం ఏం చేస్తాం అంటే కరెక్ట్ లెంత్ చూసి సెట్ చేసుకుంటాం, సేమ్ అదే లెంత్ ఇంకో ఇంట్లో నీకు సెట్ అవ్వాలి కదా, ఇదే ఫర్నిచర్ ఇంకో ఇంట్లో నీకు సెట్ అవ్వాలి కదా, ఇబ్బంది ఉంటుంది. ఈ సొంత ఇల్లు వదులుకుని ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ రెంటెడ్ హౌస్ కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ రెంట్ కట్టుకోవాలా, ఇక్కడ ఈఎంఐ కట్టాలా? సో ఈ బాధలన్నీ తీర్చాలంటే మరి హైడ్రా పరిధిలోకి వచ్చినటువంటి ఈ కూల్చివేతల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కన్క్లూజన్ లోటస్ పాండ్ అయితే ఈ పరిధిలోకి రాదు. సెకండ్ కన్క్లూజన్ ఇన్ కేస్ పరిధిలోకి వచ్చిన ఎవరైతే కూల్ చేస్తున్నారో వాళ్ళకి వెంటనే అంటే ఎవడైతే కబ్జా చేశాడో వాడి మీద కదా మీ చూపించాల్సింది. ఇప్పుడు ఉంటున్న వీళ్ళందరూ దానికి బాధ్యులైతే కారు. యాక్చువల్లీ చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.